హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ సంబంధించి నిధులను రేపే విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో తెలపడం జరిగింది లక్ష రూపాయల వరకు రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని తెలపడం జరిగింది రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో ఒక లక్ష రూపాయలను జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి రేషన్ కార్డు కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు అని కార్డు లేకున్న రైతులను గుర్తించి రెండు లక్షల రుణమాఫీని వర్తింపజేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అయితే గురువారం ఒక లక్ష రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతు రుణమాఫీకి సంబంధించి నిధులను వేరే ఖాతాల్లోకి మళ్ళిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించడం జరిగింది అయితే రైతు రుణమాఫీ అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఏ ఒక్క రైతుకు నష్టం జరిగించవద్దని రేపు ఉదయం పదకొండు గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ను ఆదేశించడం జరిగింది ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని బ్యాంకర్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ సంబంధించి రెండు లక్షల రుణమాఫీలో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో ఈ లక్ష రూపాయల రుణాన్ని జమ చేయనున్నట్లు తెలపడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో